సమాజం డెబ్బై ఐదవ సాహిత్య వేదిక సదస్సుకి వచ్చినటువంటి ముఖ్య అతిథి శ్రీ యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారిని పరిచయం చేయవలసిందిగా ప్యాంటెక్స్ కార్యదర్శి అయినటువంటి శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. క్షమించండి, మీరు చాలా చక్కగా ప్రసంగించారు రావురే భరద్వాజ గురించి మీకు గుర్తుంది. తర్వాత రావురే భరద్వాజ గురించి చక్కటి సమీకరణ మన సాహిత్య వేదిక బృందం సభ్యుడు ఆయుధం బస్సుగా తయారు చేశారు. ఇందాక అదే చూపిస్తున్నారు, అది మీ అంతవరకైనా తర్వాత అందరికి పంపించడం జరిగింది. తర్వాత ఇవాళ ముఖ్య అతిథి పరిచయం యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారు. మీరందరూ కూడా గత ఆరు నెలలుగా సాహిత్య వేదికకి సక్రమంగా వచ్చి ఉంటే మీరు ఆయన చూసి ఉంటారు. చక్కటి మంచకట్టతో మీరు కొద్దిసేపు అప్పుడప్పుడు మనకి స్వీయరచన కింద మన సాహిత్య వేదిక కూడా గురించి మాట్లాడారు అన్నమాట, సాహిత్యం గురించి. తర్వాత అప్పుడు తెలిసింది మాకు వారు మంచి తెలుగు బోధకులని, తెలుగు భాష బోధకులని, తర్వాత హిందీ ఆ రకంగా వారిని సంప్రదించడం జరిగింది. యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారు కారంచేడు గ్రామం చెందినవారు, ప్రకాశం జిల్లా. ఆయన హిందీ పండితుడిగా పనిచేసి రిటైర్ అయ్యారన్నమాట. 35 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా తెలుగు మరియు హిందీ భాషల్లో బోధన అనుభవం ఉన్నది. ఆయనకి ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్ర ప్రభుత్వం 1987లో ఉత్తమ హిందీ భాషా సేవకునిగా సన్మానించారు. వారికి ఇష్టమైన పనులు ఏమిటంటే పుస్తక గ్రంథ పఠనము, సంగీత శ్రవణము, సాంఘిక సంస్కరణలు, భాషా సేవ, సాహిత్య సంస్కృతులు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి. యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత వారిని పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా మా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఉత్తర అధ్యక్షుడు విజయమన్ కాకర్ల గారిని. క్షమించండి, నాకంటే నా వయసు వారు, నాకంటే కొంచెం చిన్నవారు, కొంచెం పెద్దవారు ఉన్నారేమో నేను గమనించలేకపోతున్నా. కానీ మీ అందరి సమూహంలో నేను నిలబడి మాట్లాడటం కొంచెం కష్టమైన మీ అందరి అనుమతితో కూర్చోవడానికి ప్రయత్నం చేసి కూర్చొని మాట్లాడతాను. మీరు మీ అనుమతిని మౌనంగాన్ని అంగీకరిస్తారు, మీ మౌన అంగీకారాన్ని. ఇప్పుడే మన వారు వివరించి ఉన్నారు రావురే భరద్వాజ గారి గురించి. అమోఘ ప్రజ్ఞాశీలి సాహితీ పురంధరుడు, మహానుభవశాలి. అంతటి మహావ్యక్తిని కోల్పోవడం సాహిత్య లోకమే, సాహితీ ప్రపంచము ఒక అత్యున్నతమైనటువంటి ఆదర్శమూర్తిని కోల్పోయిందేమో. ఇంతకుముందు చాలామంది మహాపండితులు ఉన్నారు, కానీ ఉన్నారు వారు వారు చెప్పినట్టుగా మన వారు చెప్పినట్టుగా ఈ దానిలో చనిపోయిన వారు కూడా కొంతమంది ఉన్నారు, అంటే లోగడ. కానీ ఈరోజు వారికి అంత్యక్రియలు బహుశా జరుగుతూ ఉండవచ్చు మన ప్రాంతంలో. ఆయన జీవిత రసాస్వాదన చేశారు. జీవిత రసాస్వాదన అంటే దుర్భరమైన జీవితాన్ని అనుభవించారు, అది కూడా ఆయన రసాస్వాదనగానే భావించారు.
కడు పీడతనాన్ని అనుభవించాడు. ఆ జీవితానుభవముల స్ఫూర్తితోనే రచన ప్రాంగణములో ప్రవేశించారు. అందువల్ల ఆయన రచనలో ప్రతి శబ్దము తొంగి చూస్తూ ఉంటుంది మానవుని యొక్క దుఃఖ సుఖానుభూతులను, ముఖ్యంగా దుఃఖానుభూతులను. నరనరణమున జీర్ణీభవించినటువంటి ఆదర్శమూర్తి ఆ మానవ జీవితం యొక్క దుర్భరత్వాన్ని నరనరాన జీవిని ముందుపరుచుకున్నటువంటి మహా అనుభవశాలి సాహిత్యకారుడు రావులు భరద్వాజ గారు. వారిని చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంది. అంతమంది మన వారు నివాళులు అర్పించారు కాబట్టి నేను సంక్షిప్తంగా రెండు మాటలు చెప్తాను. వారి అడుగుజాడలో కాదు కానీ అంతకుముందు మాక్సిమ్ గోర్కని మీరు పేరు వినే ఉంటాడు, రష్యన్ సాహిత్యం. మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఒక విదేశీయుని గురించి కూడా మనం చెప్పుకుందాం. ఆయన అతి బీదతనంలోనే ఇల్లు తిరిగి పారిపోయాడు. ఎక్కడో ఎక్కడో జీవించాడో తల్లిదండ్రులకు కూడా తెలియని అనుక్ష పరిస్థితుల్లో తన బ్రతుకు కొనసాగించాడు. అట్లాంటి వారి రచన కూడా మనిషిని ప్రేరేపిస్తుంది, మనిషిని ఉత్తేజపరుస్తుంది. ప్రతి పాత్ర, దానిలో ఉన్న ప్రతి పాత్ర, సమాజంలో ఉన్న ఆ విధమైనటువంటి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళని మనకు స్ఫురింపజేస్తుంది. పాఠపరమైన మనము ఎప్పుడైనా కష్టాలు అనుభవిస్తూ ఉంటే ఆయన పాత్రలో మనం సంలీనమైపోతాము. నిజంగా ఇంతటి మహానుభావుడు సాహిత్యలోకానికి అపూర్వమైన సేవ చేశారు. వాస్తవంగా కష్టకాలంలో అందులో దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించి గర్భదారిద్ర్యము, ఆ దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించే పరిస్థితుల్లో కూడా సాహిత్యానికి అంత మమకారం కలిగింది. ఆనాడు సాహిత్యం ఆయనకి అన్నం పెట్టాలి అన్నం పెట్టలేని స్థితిలో కూడా సాహిత్యం, అంతటి సాహిత్యానికి అపూర్వమైన సేవ చేసిన మహావ్యక్తిగా మనం పరిగణించుతూ ఆయనకి మనస శ్రద్ధాంజలి ఘటించుకుందాం. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘము, నెల నెల తెలుగు వెన్నెల ఈ కార్యక్రమ నిర్వాహక వర్గం వారు ఈ రోజున, అంటే ప్రతి నెల ఒక్కరోజు జరుపుతారు, కాస్త పెంచి వెనక ముందుగా ప్రతి నెలలో. కానీ నాకు ఆశ్చర్యం ఇస్తుంది, ఒక విదేశంలో ఉంటూ వారు కాస్త కోసం ఆర్జించారు ఇక్కడ సంతోషమే. మన సాహిత్యం ఎట్లా, మన సంస్కృతి ఎట్లా, ఎంత అనుభవం చూపిస్తున్నారు, ఎంత అభిమానం చూపిస్తున్నారు అని. వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్లో సాహిత్య సమావేశాలు జరుగుతూ ఉంటాయి కానీ నాకు ఇంత ప్రశాంతత కనిపించదు అక్కడ. అది ఆడపల్లి వారి కోలాహలం కనిపిస్తుంది, ఒక విధంగా ఆడపల్లి వారి అలజడి కనిపిస్తుంది. ఇక్కడేమో వరుణి దంభము చర్పము కనిపిస్తుంది. ఇక్కడ ఆధునిక సాంకేతికను, పెరిగినటువంటి సాంకేతికను అనుభవంలో తెచ్చుకుంటూ దాన్ని సాహిత్య లోకానికి అందిస్తూ సాహిత్య ప్రపంచంలో, సాహిత్య లోకంలో జీవించినటువంటి ప్రముఖమైన వ్యక్తులను వెలుగు తీసుకుని వస్తూ వారిని ఒక దానిలో నిక్షిప్తము చేస్తూ భావి తరముల వారికి అందిస్తూ ఎంతటి అత్యున్నతమైన సేవ చేస్తున్నారంటే అది నిజంగా అక్కడున్న మాకు గర్వ కారణము. ఇవాళ కాకపోతే రేపు నేను విడి చెప్పుకుంటాను. అమెరికాలో అంత పెరిగిన భాగ్యవంతమైన ఆదేశంలో, భౌతికంగా పెరిగిన ఆదేశంలో కూడా మన సంస్కృతి సంపదను వాడవాడలా వీధి వీధిన జనరంజకముగా ప్రదర్శింపజేస్తున్నారు, వేలాట చాటుతున్నారంటే అదంతా మనకు గర్వ కారణమైన విషయము. మీ కృషికి నా ధన్యవాదములు మరొకసారి. మీరు చేస్తున్నటువంటి అనూఖమైన కృషికి, ఎందుకంటే మీ డ్యూటీస్ మీకు ఉన్నాయి, దాదాపుగా అందరికీ కూడా ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉన్నది, అది ఆధునిక సాంకేతిక జ్ఞానానికి సంబంధించినది. జనరల్గా మనం వచ్చిన వాళ్ళం ఎక్కువ మంది అమెరికా ఎందుకు వస్తామంటే సంపాదించుకొని కూడబెట్టుకోవడం కోసం వస్తూ ఉంటాం. మన భావితరాలకు సుఖంగా, మన పుత్రులు పౌత్రులు వారి సుఖంగా జీవించడం కోసం అందించడానికి వస్తూ ఉంటాం. అది ఉంది, ఒక మూలను దాగి ఉంది, అది లేకుంటే ఏది సాధ్యం కాదు. అది అవసరమే, ధన సంపాదన అవసరమే, కానీ అది నిలబడటం కోసమే మన సంస్కృతి పోషణ అవసరం. మనం సంపాదించిన ధర్మం కొంతకాలం పాటు మంచిగా ఉండాలి అంటే
మన పిల్లలు ఈ కారణంగా బాగుపడాలంటే, మనం శాంతియుతంగా జీవించాలంటే మన సంస్కృతి పోషణ చాలా అవసరం. ఆ సంస్కృతిని పోషిస్తున్నారు మీరు, కష్టమైనా నష్టమైనా ఓర్చుకొని దానికి మరీ మరీ ధన్యవాదాలు అందజేస్తూ ఉన్నాము. ఈనాడు ఈ సాహిత్య కార్యక్రమంలో నాకు మీకు చెప్పినటువంటి అవకాశాన్ని నమ్మి అడిగారు మనవారు, మీరు మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమని. నాకు నేను చెప్పానమ్మ, నేను సాహితీలో కాస్త కొస్తో సుభాషితాలంటే నాకు కొంచెం అభిమానం, ఎందుకంటే అసుభాషితాలు సుభాషితాలు సూక్తులు, మంచి మాటలు. మంచి మాటలను ఎందుకు ఆడుకుంటామంటే మన జీవితం సఫలత చెందడం కోసము, మనం ఇరుగువారు పొరుగువారు మన వల్లే సుఖంగా ఉండటం కోసము, మనం సుఖపడుతూ ప్రక్కన వారు సుఖపడేందుకు మనకు అవకాశం అవకాశం కల్పించేందుకోసము. అవి అందుకని మన సంపద నిలవాలంటే, 10 కాలాల పాటు నిలవాలంటే మన పిల్లలతో పాటు పిల్లల స్నేహితులు ఇరుగు పొరుగువారు కూడా ఆనందముగా జీవిస్తూ ఉండాలి, సంతోషంగా జీవిస్తూ ఉండాలి. అట్లా జీవించడం కోసం ఏది అవసరమో, మన జీవితానికి ఏది కూర్పడుతుందో అది మనకు సుభాషితం అందిస్తుంది, అది మనకు సూక్తులు అందిస్తాయి. అందువల్ల దీనితో మిగతా ఈ సాహిత్యం అంటే ఈ రసరంగ రసరాజ భక్తమైనటువంటి సాహిత్య సేవ చేస్తూ కూడా వీరునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకని అక్కడక్కడ కావ్య గ్రంథాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, ఈ ప్రధానమైనటువంటి మంచి మంచి మాటలు వినిపిస్తూ ఉంటారు. అవి మీ జీవితంలో పొందుపరచుకోండి, మీ జీవితంలో వారితో స్నేహం చేయండి, మీకు మంచి మీ సుఖశాంతులు లభిస్తాయి అని. ఇట్లా ఈ రోజున నాకు ఈ అవకాశం నేను తీసుకుంటాను అని వారిని కోరితే వారు వెళ్ళే అన్నారు, సరే అన్నారు, నాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి ముందుగా మొదలుపెట్టబోయే ముందు ఇద్దరు మహాకవులు రాసినటువంటి చిన్న ప్రార్థనా గేయాలు వినిపిస్తాను. ఏది చరాచర సృష్టికి సర్వము మూల కారణంబు, ఏది చరాచర సృష్టికి సర్వము మూల కారణంబు, ఏది మునీశ్వర ప్రతికేమి అగోచరమైన దొడ్డ వెలుగు, ఏది లయంతమందైన ఉంచుక వైకృతమందకుండు, నే తాదృశ నిత్య సత్య పరతత్వ మహత్వమును ఆశ్రయించదం. ఎంతటి చక్కనే ఉంది ఆ చివరి మాట చూడండి, అది అవసరము. నే తాదృశ నిత్య సత్య పరతత్వ మహత్వమును ఆశ్రయించదం. అది భాగవత రచయిత మహాకవి బోధన కాదు, లోకములు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కౌవల యౌవండే కాకృతి వెలుగు వాణి నాత్మ భువనేశ్వరనమ్ము వెలుగన్. అలోకంబకు పెంజీకటి కౌవల యౌవండే కాకృతి వెలుగు వాణి నాత్మ భువనేశ్వరనమ్ము వెలుగన్. ఆ మొదట రాసిన ఆ పాట రాసి పద్యం రాసినటువంటి మహాకవి బహుశా మీ అందరికీ తెలిసి ఉంటుందమ్మా, త్రిపుర నేను రామస్వామి చౌదరి గారు అని. రెండవది లోకంబులు లోకేశ్వరి, ఇది రాసిన మహాకవి చక్కని భక్తుడు, మంచి కృషివరుడు, విజ్ఞాన జ్యోతి, భక్తి ప్రపత్తతో రాసిన పద్యం ఇది లోకంబులు లోకేశ్వరి లోకస్తులు. అయితే ఆయన హేతువాది అంటారు, బహుశా మీకు చాలామంది తెలిసి ఉంటున్నాము, తుమ్మల సీతారామమూర్తి గారిని, సారీ త్రిపునే రామచౌదరి గారు, రామయ్య చౌదరి గారిని ప్రముఖ హేతువాది అంటారు. మరికొంతమంది నాస్తికుడని కూడా అంటారు, కానీ నాకు హేతువాదం అవసరమైన నాస్తికత ఆయన లేదేమో అని అనిపిస్తుంది ఈ పద్యం ద్వారా. ఎందుకంటే అది నిత్య సత్య పరతత్వ మహత్వమును ఆశ్రయించడం ఎంత మాట అన్నాడు చూడండి,
నిత్యమైనది, సత్యమైనది, పరతత్వమైనది, అది మహత్వమైనది, అత్యంత శ్రేష్టమైనది, అత్యంత ఇప్పుడు వేది. అంటే ఏదో ఒకటి ఉంది, ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆడిస్తుంది అద్భుత శక్తిని. ఈయన కూడా అదే అన్నారు, మహాకవి పోతన గారు కూడా. ఆయన లోకంబులు, లోకేశులు, లోకస్థులు, లోకంబులు, లోకేశులు, లోకస్థులు, తెగిన తుది, అవన్నీ ప్రళయాంతం అంటే అన్ని నశించిపోయిన తర్వాత అలోకంబకు పెంచి ఇక్కడికి మాకు కనిపించరు, అది చక్షులకు కనిపించదు. అలోకంబకు కనిపించని, పెంచి ఇక్కడి కనిపించిన చోట ఇంకేముంటుంది, భయంకరమే, గాఢాంధకారమే, ఏం కనిపించదు కదా, గాఢాంధకారమే. పెంచి ఇక్కడి కవ్వల యౌవన్ ఏకాకృతి వెలుగు, అవతల యవ్వనం ఏకాకృతిగా ఒకే ఒక శక్తిగా, ఒక అద్భుతమైన శక్తిగా, సత్యస్వరూపంగా కనిపిస్తుందో దానిని ఆశ్రయించడం, ఆరాధించడం అని చెప్పుకున్నారు. ఇద్దరి మధ్య నాకేమి తేడా కనిపించలేదైతే, ఆయనేమో అక్కడ ఆసక్తికేమో మానవతాకృతిని కల్పించాడు, యవ్వండే ప్రాకృతి వెలిగిన, ఇక్కడ ఈయనేమో సత్యస్వరూపమే ఆసక్తి అని అన్నారు. ఇది సత్యమే, అది సత్యమే, అది ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా నిరూపించలేరు, లేనివాళ్ళు లేనట్లుగా నిరూపించలేరు. మొత్తానికి అది ఆసక్తి ఉంది అనేది నాస్తిక దేశాల్లో వచ్చినటువంటి ప్రముఖమైన రష్యన్ ప్రధాని ఉన్నాడు చూసారా, మొన్న మొత్తం చనిపోయారు ఆయన, ఆయన కూడా ఆమోదించారు, ఓ అద్భుతమైన శక్తి మరొకటి ఉంది అని. ఈ రెండు పద్యాలు నాకు అత్యంత ఆదరమైనవి. దాని తర్వాత ఈ మనం ఇల్లుకు వచ్చేద్దాం, మనం మన విషయానికి వచ్చేద్దాం. సుభాషితం సుభాషితములు చాలా కావ్య గ్రంథాల్లో ఉన్నవి, ప్రత్యేకముగా నీతి శతకములు కూడా ఉన్నవి. నృసింహ శతకము, భాస్కర శతకము, వేమన శతకము, సుమతి శతకము, దాశరథిని శతకము, ఇట్లా శతక సాహిత్యం చాలా ఉంది. ఒక్కొక్క సాహిత్యం ఒక్కొక్క గ్రంథకర్త నుండి ఒక్కొక్క చిన్న పద్యం తీసుకున్నా కూడా మనకు చక్కని బోధకమైనటువంటి అర్థం వ్యక్తమవుతుంది. ఒక మహాకవి అంటాడు, చదువులు ఎంత కలిగిన ప్రసజ్ఞత ఇంచు కచాలకున్నా, చదువుది ఎంత కలిగిన ప్రసజ్ఞత ఇంచు కచాలకున్న, ఆ చదువు నిరర్థకంబు గుణవంతులు మెచ్చరెచ్చటం. అది ఎలాగంటే, పదముగ మంచి కూర నలపాకము చేసేదునైనా, ఉప్పు లేక రుచి పుట్టక నేర్చుట భాస్కర, భాస్కర శతకం, ఉప్పు లేక రుచి పుట్టక నేర్చునటయ్య భాస్కర. మీరు వంట నలభీమ పాకము చేసినా, నలపాకము చేసినా, భీమ పాకము చేసినా, ఇంత అద్భుతంగా వంట చేసాము అనిపించుకున్నా, ఆ పదార్థంలో ఇంత కాస్తంత ఉప్పు లేకపోయినా కూడా పదార్థం వేస్ట్ తినలేము అనిపిస్తుంది. అట్లాగే మీరు ఎన్ని కావ్యములు చదివినా, ఎన్ని గ్రంథములు పఠించినా, ఎన్ని శాస్త్రములు పఠించినా, వేద వేదాంగములు అధ్యయనం చేసినా, దానిలో చదివే వాళ్ళకి ప్రక్కన వినే వాళ్ళకి కూడా రసజ్ఞత ఉండాలి. రసజ్ఞత లేకపోతే అది వృథ. ఆ సాహిత్యానికి వెన్నెలు రావు, వెలుగులు రావు. అందువల్ల రసజ్ఞత చాలా అవసరమవుతుంది. ఆ రసగ్రహణ శక్తి, రసస్ఫోరకత, రసగ్రహణ శక్తి అంటే అవతల మనిషి దాన్ని ఎంజాయ్ చేసేటట్లుగా ఉండాలి, ఆయన అనుభూతి పొందేటట్లుగా ఉండాలి. ఆయన చెప్పిన దానిలో ఎక్కడో తన మనస్సుని ఒకటి వచ్చి తాపుతున్నట్టుగా ఉండాలి, తన అనుభూతిని మేల్కొల్పుతున్నట్లుగా ఉండాలి. అది సామాజికం కావచ్చు, సాహిత్యపరంగా కావచ్చు, ఇంకా లోకనీతికి సంబంధించిన ఏవైనా కావచ్చు. ఆ రసజ్ఞత లేకపోతే ఆ కావ్యము కానీ, ఆ నవల కానీ, ఆ సాహిత్యము కానీ, ఆ సాహిత్యాంశములు ఏవి అయినా సఫలీకృతము కానట్లే. ఆ రసజ్ఞత చాలా అవసరము అనేది
దీనికి చెప్పుకోవాలంటే చాలా చాలా కథలు అంటే రసగ్రత లేకపోతే ఏమిటి అదృష్టకితమా కావ్యములు లేక రచనలు లేక నవలలు ఆ రసగ్రత లేకపోతే కాలగర్భములో కలిసిపోతుంది. ఆ రసగ్రత ఉంటే 10 కాలాల పాటు జీవిస్తుంది, సజీవంగా ఉంటుంది, మనుషుల మనస్సులు తట్టి నేర్కొల్పుతాం అన్నమాట. అంతటిది అట్లాగే దానినే ఉటంకిస్తూ వేమన గారు ఏమన్నారు చూడండి, చదువు చదువుకున్న సౌఖ్యంబులను లేవు, చదువు చదువుకున్న సౌఖ్యంబులను లేవు, చదువు చదివిన సరసుడగును, చదువు చదివిన సరసుడగును, చదువు మర్మమిరిగి చదివిన చదువురా విశదాకిరావుడరవేమా. వేమన గారు తన పేరు మకుటంగా పెట్టుకున్నాడు, విశదాభిరామ వినరవేమ. దీనికి రకరకాల ఆయన ఏంటంటే విశ్వద సమస్తమునకు అభిరామ మనోహరుడైనటువంటి రామ వేమన వేమన వినుర అని ఒక అర్థం చెప్పుకుంటాం. కానీ ఆయన ఒక స్త్రీకి లోనుడైపోయాడు, బానిస అయిపోయాడు, వేశ్య వంచితుడైపోయాడు, వేశ్య మోహితుడైపోయినాడు. ఆమె పేరు విశ్వద అని, అందుకని ఆమె పేరు చిరస్థాయిగా ఉండటం కోసం విశ్వద అనే పేరు దీనికి మొకటంగా పెట్టుకున్నాడని కొంతమంది వాదన. ఇది ఏమైనా ఆయన పేరు మాత్రం ఈ రూపంలో వినిపిస్తుంది, విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ. చదువు చదువుకున్న సౌఖ్యంబులు లేవు. మనం సుఖపడాలంటే ఈ ప్రపంచంలో సుఖపడాలంటే అది భారతదేశం కావచ్చు, అమెరికా దేశం కావచ్చు, మరొక ఖండము కావచ్చు, ఎక్కడైనా మనం సుఖపడాలంటే చదువు అత్యవసరమైనది. ఆ చదువు చదివితే మనకు సౌఖ్యమే కాదు సుమా, చదువు చదివిన సరసుడగును ఆ రసత వస్తుంది, రసజ్ఞత వస్తుంది. సరసుడు సరసుడు విరసుడు, ఆ సరసత లేకపోతే విరసత వస్తుంది, విరసత వచ్చినప్పుడు ఆ రచన ఎట్లా మనకు అనాసక్తి వస్తుంది, ఆసక్తి తగ్గుతుంది అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారంటే చదువు చదివిన సరసుడగును సుఖాలు కలుగుతే సరే సరసత్వం వస్తుంది. సరసత్వం అంటే ఎవరితో ఎట్లా మెలగాలి, సామరస్యంగా జీవించాలి, ఎట్లా జీవించాలి, స్నేహంగా జీవించాలి, ప్రేమగా జీవించాలి, సామాజిక ధర్మములను పాటిస్తూ జీవించాలి, మనము దాని ద్వారా సుఖము పొందుతాము అనే భావన కలుగుతుంది. అందువల్ల సరస్సుడు గుణం చదువు మర్మమెరిగి, ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి మనకి, చదువు మర్మమెరిగి చదివిన చదువురా. మానవ తనకి హితం చెప్తున్నాడు, తనకు తన గురించి చెప్పుకున్నాడు, వేమా నీకు నేను చెప్తున్నాను వేమన వేమకి చెప్పుకుంటున్నాడు, వేమా చదువు చదివిన, నువ్వు చదువుతున్నావు, ఏ చదువుకోవాలి, చదువు మర్మమెరిగి చదివిన చదువురా, మర్మమెరిగి చదివిన అదే చదువురా, అది ఉత్తమమైన చదువు, అది యోగ్యమైన చదువు. ఆ చదువు చదివితే నీకు దానివల్ల ప్రయోజనం అవుతుంది. అట్లాగే ఆయనే ఇంకొక చోట బహుళ కావ్యములు పలికింపగావచ్చు, బహుళ కావ్యములు పలికింపగావచ్చు, పలు శబ్ద చేయములు పలుకవచ్చు, సహనమొక్కట చాలా కష్టంబురా విశదాభిరామ వినరవేమ. సహనమొక్కట చాలా కష్టంబురి కూడా మనలో కనిపిస్తుంది. నమ్మ చాలా మందిలో వాళ్ళు బాగా పండితులు కావచ్చు, పండితోత్తములు కావచ్చు, కవులు కావచ్చు, కవీశ్వరుడు కావచ్చు, వాళ్ళలో అది లోపిస్తే మన ఇళ్లలో కూడా మన వాళ్ళు మన పిల్లలు మన సహధర్మచారులు కానీ సహధర్మచారులకు మనము భర్తలు అవుతాం కాబట్టి మనము కానీ ఆ సహన భావం నశించితే అది నిరర్థకమైనది. సహనం ఒక నాలుగు అక్షరములతో కొడుకునే శబ్దము చాలా విశిష్టమైనది. సహనం ఒక్క డబ్బ చాలా కష్టం బురా విశ్వదాభిరామ వినరవేమ. అట్లాగే ఇంకొక మహాకవి అంటాడు ఈ చదువుల గురించి నిరసిస్తూ, చదువు చదువుకున్న వాళ్ళు చాలామంది సమాజంలో సమాజ ద్రోహులుగా తయారవుతున్నారు. సమాజ సంస్కరణ అటుంచి సమాజానికి ఒక చెడును కల్పించే వ్యక్తులుగా తయారవుతున్నారు. మనం చూస్తున్నాం బహుశా ఇక్కడ ఎట్లా ఉంటుంది నాకు తెలియదు, కానీ ఇండియాలో అయితే మన దేశ మన ఆంధ్రాలో అయితే నిత్యము వాళ్ళు చేసే అకృత్యములు
అసాంఘిక చర్యలు చాలా నికృష్టంగా ఉన్నాయి, చాలామంది బాధ్య కలుగుతున్నారు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారంటే, చదువును కాల్పనే జగతి సత్యము శౌచము వృత్తశీలములు కుదరపగున్నచో మానవాడికి. చదువులు కాల్పనే జగతి సత్యము శౌచము వృత్తశీలములు కుదరక ఉన్నచో మానవాళికి. కూటికై ఎన్నడేనియుం చదివిన వారు తొల్లి మననాడులం కలిగిరే. పొట్ట కూటికై చదివిన ఎట్టి అప్పకవి సత్తము చెత్త మిగట్టులుండెదన్. అప్పకవిశ్వరుడు రాసిన పద్యం ఇది. చదువు కాల్పనే జగతి సత్యము శౌచము వృత్తశీలములు కుదరక ఉన్నచో మానవాళికి. మనుషులకి ఇవి, మనుషులను చూసే పశువులు కలుగుతుంటాయి. ఈ పశువులు వాస్తవంగా దీని తర్వాత నేను చిన్న మాట హిందీలోనే చెప్తానమ్మా, పశువులకు ఉన్న జ్ఞానం కొన్ని కొన్ని విషయాల్లో మానవులకు కూడా లేకుండా అతి పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పుకుంటాం. వాడు పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పుకుంటాం. అందుకని పశువు అనటం కూడా తప్పంటుంది. ఒక పశువు ఆ పతితుడికి నాన్ను పెట్టి ఒక గాడిద కుక్క ఒక నక్క తింటారేంటారా మా పని నీది మీకుందాని కుక్క ఆ నక్క ప్రశ్నిస్తే వెంట మనిషి. ఇది తర్వాత చెప్పుకుందాం. ఇది సత్యము శౌచము వృత్తశీలము ఇవి మూడు సార్లు అవసరం. సత్యము శౌచము శీలము. ఈ సత్యము లోపిస్తే అసత్యం ప్రబలిపోతుంది, సత్యం లోపిస్తే అధర్మం ప్రబలిపోతుంది, సత్యము లోపిస్తే అన్యాయం ప్రబలిపోతుంది, సత్యం లోపిస్తే అరాచకం ప్రబలిపోతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు మనం ఇదే చూస్తున్నాం. రాజకీయ నాయకుల్లో వాళ్ళు చెప్పే దానిలో ఏ ఒక్క మాట ఉదయం మాట సాయంత్రం మాట ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం. కేవలము వాళ్ళు చెప్పే మాటలు ఆ చోటను ఏమి తగ్గిందంటే మన పదవి, పదవిని ఆశ్రయించుకున్న డబ్బులు, డబ్బులతో ఓట్లు కొనవచ్చును. ఎందుకంటే భారతదేశంలో చాలామంది అవిద్యావంతులు, అవిద్యకి మూలాధారము అజ్ఞానము. అవిద్య ఎవరికి ఉంటుందో వాడు దాదాపుగా అజ్ఞానికి. ఎక్కడో బుద్ధిమంది ఉంటారు, విద్య లేనివాడు బుద్ధిమంది జ్ఞానవంతులుగా ఉంటారు, సంస్కారవంతులు ఉంటారు, కానీ ఆధునిక ప్రపంచాన్ని వాళ్ళు గుర్తించలేరు. ఆ విద్య లేనివాడు అలాగా ఉంటాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే, సత్యము సత్యాన్వేషణ సత్య పోషణ సత్య వృద్ధికి తోడ్పడాలి. శీలం సత్ప్రవర్తన మనం చూస్తున్నాం. రోజుకు గొడవ చూస్తానే ఉన్నాం. ఒక శ్రీలక్ష్మి, ఒక నిర్భయ, అట్లా చాలామంది మన వైపున ఇక్కడ కానీ చదువుకున్న వాళ్ళే, చదువుకున్న యువకులే నిర్భయలకు ప్రవర్తిస్తూ ఈ చట్టము మనం ఏమీ చేయలేదు, మనల్ని ఏమీ చేయలేదు, మనం ఆడింది ఆట పాడింది పాట కాబట్టి నాలుగు రోజులు జైలు పెడతారు, కష్టాలు పెడతారు, జైలు కూడా పెడతారు, మన కోరికలను చంపుకోవద్దు. ఆ స్త్రీ ఎవరైనా అమ్మాయి ఎవరైనా సరే మనం ఆ విధంగా అరాచకానికి పాల్పడతాము అనే దుర్నీతి ప్రబలిపోయింది. అది ఆ శీలం లోపించినందువల్లనే. ఆ శీలం లోపిస్తే చదువుకుని మనం, ఎందుకంటే చదువు లేని వాళ్ళ గురించి చెప్పుకోవట్లేదు సుమా, దయచేసి వినండి. చదువు ఉన్న వాళ్ళలో చాలామంది ఈ దుర్భావములు వ్యాపించి ఉన్నవి. సత్యము శౌచము వృత్తశీలము ముక్కు దొరక ఉన్నచో జగతి. ఈ ప్రపంచానికి ఉపయోగపోతే చదువు వేస్తుంది. కూటికై ఎన్నడేని చదివిన వారు తొల్లి మననాడులం కలిగిరే. ఒక నన్నయ్య పుట్ట కానీ, ఒక తెక్కన కానీ, ఒక ఎర్రన కానీ, ఒక మహాకవి అంతఃపూర్వం తీసుకున్నటువంటి మహాకవి ఎవరైనా తీసుకున్నామా, వాళ్ళకి మేము ఈ బృందుతో ఉన్నామో ఒక సన్మానాలు చేయనని ఎవరు అర్థ్యంసల కోరలేదు. కానీ వాళ్ళ పేరు చిరస్థాయికి నిలిపోయి చరిత్రలు. ఎందుకని వాళ్ళు కేవలం కూటికై ఎప్పుడూ చదవరు. వాళ్ళ లోకానికి మనం ఏం అందిస్తున్నాము అది మాత్రమే వాళ్ళ దృష్టిలో ఉండేది. లోకానికి అందించారు, వెళ్ళి వెళ్ళారు, వెళ్ళి ఏదో సంవత్సరంలో శతాబ్దంలో శతాబ్దంలో గడిచిపోయినవి. ఆయన వారు చిరంజీవులే అనే మధ్య ఇప్పటికీ జీవించి ఉన్నారు. ఎట్లా ఏ రూపంలో? సాహిత్య రూపంలో, సమాజానికి వెలుగులు చెందే రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. అట్లాంటి మహానుభావులు ఇదిగో ఈ కారణంగానే ఆవిర్భవించారు. పొట్టకోటికై నడియని చదివిన వారు తొలి మననాడులం కలిగిరే. మననాడు అంటే మన దేశంలో మన ప్రాంతములలో పూర్వం రోజులు ఎవరైనా అట్లాంటి వారు పట్టబొట్టుగా చదువుకున్న వారు ఉన్నారా? దయచేసి మీలో ఒక ఈ భావం కలుగుతుంది. మనంతా ఎక్కడికి వచ్చి సంపాదించే కోసమే కాదమ్మా, జీవించడం కోసమే అవసరమే.
ఎక్కడికి వెళ్ళినా ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా మనకు జీవించే హక్కు ఉంది. మనకు జీవించే హక్కుతో పాటు మన సంస్కృతిని పోషించే దానికి ఇదే తత్కారణం. సప్త సముద్ర దేవతలు ఉన్నారు, కొండలు దాటి వచ్చారు. ఇక్కడ ఉండి కూడా మన సంస్కృతి పోషించుకున్నామంటే ఇక్కడ ఎవరు ఆటంకం కలిగి పైకి వచ్చి మెచ్చుకుంటున్నారు, మన దానికి సంతోషిస్తున్నారు, ఆనందిస్తారు. కాబట్టి మనం చేసే పని దానికోసంగా చేస్తున్నాం. పట్టపూటికై చదివిన వారు అంటే కేవలం దానికోసం చదువుకున్న వాళ్ళకి మనం ఇక్కడ రానక్కర్లేదు, ఇట్లాంటి సమావేశం జరగనక్కర్లేదు. మనం సంపాదించడంతో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఆ ఉద్దేశం కాదు. దానితో పాటు మనం అది పోషించుకోవాలి. ఎందుకు పోషించుకోవాలంటే అది నిలకపోతే ఈ రెండు సమాంతరంగా పయనించాలి. ఏ రెండు సమాంతరంగా? సంపాదన, ఉత్తమ జీవిత, ఉత్తమ జీవితం గడపటం. ఉత్తమ జీవితం గడపాలంటే ఇవి అవసరం. ఆధ్యాత్మిక ఆలోచన అవసరం, ఆధ్యాత్మిక చింతన అవసరము, సత్య ధర్మాన్ని పాటించి సత్యాన్ని ధర్మాన్ని పాటించడం అవసరము. అవి పాటిస్తే మన సంపాదనకి, మన సంచిత మన సంచితార్థములకు సార్థకత చేకూరుతుంది. అందువలన ఆ మహాకవి అట్లా అన్నారు. మరి ఈ తర్వాత విద్యల గురించి చెప్పుకున్నాం. ఇదే చదువులు ఒక అంశం. విద్య విద్య నిగూఢగుత్తమగుత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనము లేదన విద్య రూపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్చుడే విద్య నిరుంగని వాడు మర్చుడే. ఆ విద్య అక్కకపోతే అతను మృతప్రాయుడే. మర్చుడంటే మరణము కలిగిన వాడు, అమర్చుడంటే మరణము లేనివాడు. ఇతను మరణము మరణించిన వారితో సమానము, ప్రాణం నిర్జీవితో సమానమైనది. అందువలన చదువు విద్య అనేది విద్య అంటే బహుశా అప్పటి వరకు మనం చదువు చదువు అనుకున్నాము, ఇక విద్య అన్నారు. ఇక్కడ విద్య విద్య అంటే ఏమిటంటే అన్ని రంగములలో కొన్ని రంగములైనా ఆరితేరి ఉండటం. ఒక కళలోనైనా ఆరితేరి, మనకు చతుష్షష్ఠి కళలు ఉన్నాయి, 64 కళలు ఉన్నాయి. మనం ఏ వృత్తి నేర్చుకున్నా అది విద్య కిందే వస్తుంది. ఈ విద్య కారణంగానే మహానుభావులు పాండవులు 12 సంవత్సరములను వనవాసం అనుభవించి, 1 సంవత్సరం అజ్ఞాతవాస జీవితం గడపడం కోసము. అజ్ఞాతవాస జీవితం గడిపిన సమయంలో వాళ్ళకి ఏమాత్రము సూచన మాత్రంగా అయినా ఈ ప్రాంతంలో పాండవులు ఉన్నారని వాళ్ళు పసిగడితే వాళ్ళు బేగులు వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం వెళ్ళండి చూడండి అని కౌరవులు బేగులు వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. వీళ్ళ వాళ్ళ నీడవలే వెళ్ళడానికి ఉన్నామని వాళ్ళ కన్ను కప్పి వాళ్ళకి తెలియకుండా ఈ వార్త ఈ వర్తమానం వారికి చేరకుండా, కౌరవులకు చేరకుండా మనం 1 సంవత్సరం గడపాలి. మరి ఏమిటి ఆధారం? ఎలా జీవించాలి? 1 సంవత్సరంలో పొరపాటున 1 రోజున ఈ 1 గంటలోనైనా మన ఉనికి వాళ్ళకి తెలిస్తే మనం జీవించిన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నట్లు వాళ్ళకి అర్థమైపోయి చేస్తారు. మనం గుర్తిస్తారు దాడి చేయక్కర్లేదు, గుర్తిస్తారు. గుర్తించిన మాత్రాన మనం బయటపడిపోతాం. బయటపడిపోతే మరలా 12 సంవత్సరంలో అనవాసం చేయవలసిందే, మరలా 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిందే. ఇట్లా 1 సారి 2 సార్లు చేస్తే వాళ్ళ సమయం అయిపోతుంది. వాళ్ళే పరిపాలకులకు ఉండవచ్చు, వాళ్ళ పరిపాలనే నిర్విరోధంగా జరిగిపోవచ్చు. వాళ్ళకి ఇంకా అడ్డు అంటూ లేకపోవచ్చు, రాజకాలకు దుష్పరిపాలకు అంతము లేకుండా పోవచ్చు. ఆ దుర్బుద్ధితోటి వీళ్ళని అజ్ఞాతవాసానికి పురి చేశారు. అది ఎందుకంటే ముందుగానే జూత సమయంలో పెట్టుకున్న ఒప్పందం, ఆ జూతములు ఆడినడే సరే ఆ కథ కొంచెం వెనకపోతే ఇంకొక విధంగా ఉంటుంది. దాన్ని పాటించాలి, ధర్మాన్ని పాటించాలి. కాబట్టి ధర్మరాజును అనుసరించారు అనల్దమ్ముళ్ళు, నలుగురు మిగతా నలుగురు. మరి ఎలా జీవించారు చివరి రోజులో అంటే విరాటరాజు కొలువులకు చేరాలి అనుకున్నారు. విరాటరాజు కొలువులు అంటే ఆయనకి సామంత ప్రభు దగ్గరే, దుర్యోధనాదులకు దగ్గరలో ఉంటారు. ఆయనకి ఈ ఆ ప్రాంతంలో తెలియనిదంటూ ఏమున్న దుర్యోధనకి వేగుల ద్వారా గూఢమైన గుప్తచారుల ద్వారా తెలియనందు ఏది ఉండదు. విరాటరాజు కొలువులు ఎవరికి వాళ్ళు అందరూ అంటుకులు ఒకేసారి వెళ్ళకుండా ఒక క్రమంలో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు. మొట్టమొదట అగ్రజునికే ప్రాధాన్యత ఇచ్చాడు. కంకుభట్టు అని పేరు పెట్టుకున్నాడు. కంకుభట్టు అంటే ఆయనకి మంచి చెడు వివరించి ఆయన, పంచాంగం వినిపించాయన, భవిష్యత్తుని వివరించాయన, ఆయనకి కాస్త కొంచెం కాలక్షేపం కోసం జూదం వేసి వేసి జూదం ఆడి వినోదం కల్పించే ఆ కళలు ఉన్నాయి, ఆ విద్యలు ఉన్నాయి ఆయన దగ్గర. అందువలన నేను కంకుభట్టుకు వ్యవహరిస్తాను, మీకు కావాల్సినటువంటి
అని నేను కల్పిస్తానని చెప్పి ఆయన అంగీకరిస్తే రెండో ఆయన భీముడు నేను వలలుడుగా ఉంటాను అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు ప్రవేశిస్తాడు, నేను వలలుడుగా ఉంటాను. వలలుడు అంటే మంచి వంట చేసే వ్యక్తి, మీకు తృప్తిగా వంట చేయగలను, నల పాకము కంటే మించిన పాకము మేము పాకము చేయగలను, మీరు ఏది కావాలంటే అది నేను చేసి మిమ్మల్ని ఒప్పించి మెప్పించి ఒప్పించగలవాడను అని వలలుగా ఉంటానన్నాడు. వలలుడుగా ఉండిపోయాడు. ఈయన ఎవరైనా తెలియదు, ఆయన ఎవరైనా తెలియదు, ఏదో మంచి కుటుంబంలో పుట్టారు, ఓ మంచి జీవితం గడిపారు, ఇక్కడ వాళ్ళకి విధి విపరీత్యం కారణంగా ఇక్కడ ప్రవేశించారు అంత మాత్రం అట్లాగే అనుకుంటూ ఉన్నారు. అట్లాగే మూడో వ్యక్తి బృహన్నలుగా ఉంటానన్నాడు. బృహన్నలు అంటే నాట్యాచారు అంటే పేడి మూతి ఇట్లా రకరకాలు చెప్పుకుంటాం అనుకున్నాము. ఆయన నేను చక్కని డ్యాన్స్ నేర్పిస్తాను, నాట్యం నేర్పిస్తాను, మీ అంతఃపుర స్త్రీలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించుకుని నాట్యం చేస్తాం. వాడు కోరుకుని కూడా ఇక్కడే మగవాడైతే ఇష్టపడరు, బృహన్నలు అయితే ఇష్టపడతారు. అంతఃపురంలో ఏ ప్రాంతం మీద తిరగవచ్చు, స్వేచ్ఛగా తిరగవచ్చు, అందరికీ ఉచ్చకళలు నేర్పవచ్చు అని. దానికి నకుల, సహదేవులు, అశ్వపాలకులు, గోపాలకులుగా ఉన్నారు. ఈ విధంగా వీళ్ళ ఐదుగురు కూడా మారు వేషంలో ఉండి సంవత్సరం పాటు జీవించగలిగారు అంటే వాళ్ళని పెంచి పోషించింది ఏమిటి? వాళ్ళ రూపము బయటపడకుండా, వాళ్ళ ఉనికి బయటపడకుండా కాపాడేవేమంటే అవి తెలియ. అందుకని ఉద్యనిగూఢముగుప్తము గుప్తము, అది కనిపించేది కాదు, రహస్యమైనటువంటి ఒక మహాసంపద రూపము. వీళ్ళ రూపానికి ఏం కొనలేదు సుమా, కంకుమూర్తికి రూపానికి కొనలేదు, తేజోమూర్తిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే పాపం ఏదో స్థితిలో విద్యుత్ పుచ్చిన కానీ ఎక్కడికి వచ్చాడు అనుకున్నారు. అట్లాగే ఈయన వరుణుడు భీముడు వాడు, ఆయన ఎక్కడ తన ప్రతాపం జీవించాడంటే ఒక వీరుడు వస్త్రాద రూపంలో ఎవరు మీ రాజ్యంలో ఎవరైనా జయిస్తారు అది ఆయన పంపించిన వాడే, అది దుర్యోధనుడు పంపించిన వాడు అన్నమాట. ఈ ప్రాంతంలో ఉన్నవాడు ఎవరైనా తెలుసుకుందామని చెప్పి ఆయన ఎందుకంటే మంచి వస్తారు ఆయన పంపిస్తే ఈయన తాను మామూలుగా రూపధారి అయ్యి ఎవరూ చేయించలేని పని, ఇదిగో వీళ్ళు పురికొల్పితే అన్నయ్య ఆదేశిస్తే కనుసన్న చేస్తే అన్నయ్య ఏది నీ ప్రతాపం చూపించని ఆయన ప్రతాపం చూపించాడు, వాడిని ఉపయోగించాడు, తర్వాత రాజుగారి కీర్తి దృష్టి అందించాడు. లేదు విషయం అట్లాగే బృహన్నాలు కూడా అంటే నకులు సాధువుడు కూడా వాళ్ళ అబ్బోలకు కానీ అశ్వములకు కానీ ఏదైనా ఇబ్బంది కలగకుండా వాళ్ళ విద్యా నైపుణ్యాలను చాటుకుంటూ మంచి వారిగా కీర్తి గడిపించాడు. ఆ విధంగా విద్య వాళ్ళని పెంచి పోషించింది, వాళ్ళ అజ్ఞాతవాస ఉనికిని రహస్యంగానే ఉంచగలిగినది. ఆ విధంగా విద్య నిగూఢముగా గుర్తం అయిపోయింది, రూపము పురుషాలకి సరైనటువంటి. ఇంకొక చిన్న మాట మా దీనినే ఈ విద్యను గురించి వివరంగా అందిస్తూ ఆయన జంజాల పాపయ్య శాస్త్రి గారు, బహుశా మీరు అందరూ వీరే ఉంటారు, కరుణశ్రీ ఆయన కలమ పేరు కరుణశ్రీ. ఆ కరుణశ్రీ గారి కలమ నుండి తేనెలు జారుతుంటే సిరాగా అది ఆయన రాసేది సిరలో ముంచి రాయడు, సిరా పోసి రాయడు, తేనెలో ముంచి రాస్తున్నట్టుగా ఉంటుంది, ద్రాక్షపాతంలో ముంచి రాస్తున్నట్లుగా ఉంటుంది. దొరలు దోసలేరు దొంగలెత్తుకుపోరు, దొరలు దోసలేరు దొంగలెత్తుకుపోరు, దొరలు దోసలేరు దొంగలెత్తుకుపోరు, భ్రాతృజనంబు వచ్చిపంచుకోరు. ఈ సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళెవరైనా వచ్చి పంచుకుంటారంటే వాళ్ళకి పంచుకునే యోగ్యత లేదు, అర్హత లేదు, దీన్ని పొందే సమర్థత వాళ్ళకి లేదు, పొందలేదు. వాళ్ళు ఏమి దీని నుంచి మీ నుంచి విద్యారూపంలో ఉన్న దేవుని కూడా పొందలేరు. మీకు దాసోహం అంటే మీరు దాన్ని నిరపడానికి ప్రయత్నం చేస్తారు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, ఆ విద్య అనే సంపద విశ్వవర్ధనంబు ప్రపంచాన్ని ఉద్ధరించేది. విశ్వవర్ధనంబు విద్యాధనంబుల విద్య అనే సంపద విశ్వవర్ధనంబు ప్రపంచాన్ని ఉద్ధరించేది, ఈ మానవ జాతిని ఉద్ధరించేది కాబట్టి అట్లాంటి ఆ విద్యను అభ్యసించుము అంటారు ఆయన. ఈయన కరుణశ్రీ జంజన పాప శాస్త్రి గారి కలము నుంచి వెలువడినటువంటి పుష్ప విలాపము చూసారా, పుష్ప విలాపము, ఆ పుష్ప విలాపానికి ఈయన కళానికి కంఠసార గారి కళము తోడైనది. ఆ మధుర కంఠము నుండి ఈ కవిత ధార ప్రవహించి కొత్త రూపాన్ని, కొత్త మెరుగుని, కొత్త వన్నెల్ని చెన్నెల్ని సమకూర్చుకుంది. ఆయన పాట అద్భుతంగా ఉంటుంది, పుష్పములు విలపిస్తాయి, ఆయన కళము నుండి పుష్పములు విలపిస్తాయి. కానీ ఆయనతో పోలిన మహాకవి, మహా బహుశా హిందీలో ఒక మహాకవి ఉన్నాడు, ఆయన పుష్ప విలాపముగా చేయడం,
పుష్పముల కోరికకు చెప్పుకుంటూ వస్తాడు మాఖన్లాల్ చతుర్వేది అని. మాఖన్లాల్ చతుర్వేది ఆయన మహాకవి. ఆయన పుష్పములు ఏ విధంగా కోరుకుంటే మా కోరిక పుష్పంకి చ పూలంకి చహ్ అంటాడు. పూలంకి చహ్ పుష్పేచ్ఛ పుష్పముల కోరిక డిజైర్ అది ఫ్లవర్స్ అవి ఏం కోరుకుంటున్నామంటే చాకనది మై స్వరకాలకు గహనోమి గుంధా జావు చాకనది మై దేవోంకి సిర్ పర చుభో అప్పనే భాగ్య పర్యటలావు చాకనది రాజావోంకి శవం పర మై డాలా జావు. నాకు ఈ కోరిక లేదు అయ్యా, తోటమాలి నన్ను కోసి ఎక్కడ వేస్తావు నువ్వు? నీ స్వరమాలకే గహనం మేము దేవతల యొక్క మాలలో నన్ను గుచ్చి ఆ దేవుడి యొక్క మెడలో వేసి నన్ను పాటించవద్దు. చాకనహి స్వరమాలకే గహనం మేము ఆ కోరిక నాకు లేదు సుమా. మరి చాకనహి దేవంకే సర్వపర చుభం అపనే భాగ్య పరిఠలావు. దేవతల యొక్క శిరస్సు పైన వాళ్ళని మెళ్ళలో వేసి లేక కాళ్ళ కింద వేసి నన్ను పూజిస్తూ ఉంటారేమో, ఆ విధంగా నన్ను దేవతలకి పూజకు అర్హత చేసి నాకు ఏదో అదృష్టమని మురిసిపోతాను అనుకుంటున్నావేమో, ఆ కోరిక కూడా నాకు లేదు. మరి ఏమిటి? రాజాముకే శివంపర రాజాము సమ్రాట్లు ఉంటారు, చక్రవర్తులు ఉంటారు, రాజనాయకులు ఉంటారు, కాళ్ళ కింద పూలు పుస్తుక్కి తొక్కి నలిపి నలిపి వేస్తూ ఉంటారు. వాళ్ళు వస్తే పొలమాలతో అలంకరించి పెడుతూ ఉంటారు, కాళ్ళ కింద విపరీతంగా పోగులు పోగులు కువలు పోలు వాళ్ళకేదో అది పెద్ద పెద్ద ఘనమైన సత్కారం అంటూ చేసేస్తూ ఉంటారు. అవి రోధిస్తా ఉన్నాయి గంధర్వ పాపశాస్త్రి గారి మాటలు అవి రోధిస్తా ఉన్నది. వీరి మాటల్లోనేమో మాటల్లో చతుర్వేది గారి మాటల్లోనేమో ఏమయ్యా నాకు కోరిక లేదయ్యా ఇంతకయ్యా దుర్మార్గుల కాళ్ళ కింద నా ప్రయత్నం కనిపిస్తారు. ఆ రాజుల యొక్క శవాల పైన వాడు ఎన్నో మోసాలు చేసి చచ్చిపోయి తీసుకెళ్ళే శవానికి దానం చేయడం తీసుకెళ్తే నన్ను ఎందుకయ్యా పుష్పాలుగా వాని మీద పారవేస్తాడు. నాకు ఆ కోరిక లేదు. మరి ఏమన్నా తోటమాలి అడిగాడు, ఆ మాలికుడు అడిగాడు, మరి ఏముంటామో నీ కోరిక అని అడిగితే ఆ పుష్పాలు ఉంటవి. మాలి వరమాలి నా వయస్సు అయిపోయింది, ఇక నేను కృషించిపోతాను, కిందపడి రాలిపోయి కృషించిపోతాను అన్నాను. ఎట్లాగైనా పోయవలసిందే, పోయకపోతే నా జీవితంలో నిరర్థకం అయిపోతుంది, అందువల్ల పోయి కోసి ఏం చేస్తావు? తోడు ముఖే తోడులేనా వనమాలి ముఖే ఫెంకదేనా ఓస్ పడక పర దిశ పెంక నిస్పథ పర జాలే వీరానేక్. అది ఆయన ఆ పుష్పాల యొక్క చివరి కోరిక. ఓ వనమాలి నన్ను తుంచివేయము, నన్ను ఏ మార్గాన వేస్తావు అదిగో ఆ మార్గాన వేయము. ఎక్కడ ఏ మార్గాన? వాళ్ళకి ఎవరైతే దేశభక్తులో దేశం కోసం సర్వసంక పరిత్యాగము చేశారు, దేశం కోసం అర్పణం అయిపోయారు, మనకు సరిహద్దు ప్రాంతంలోనే కావచ్చు మరొక ప్రాంతంలో కావచ్చు, దేశభక్తితో పొంగులు వారుతూ నవ్వుకుంటూ దేశం ముందు తల అర్పించి బలిదానం అయ్యారు ఒక రణా ప్రతాప్ కానీ, ఛత్రపతి శివాజీ కానీ, అశోక్ సమ్రాట్ అశోకుగా అశోకుడు సరే వస్తాను, అట్లాగే మన వాళ్ళు బాబు రాజేంద్ర బాబు, లాల్ బహదూర్ శాస్త్రి, వీళ్ళంతా లోకమాన్య బాలగంగాధర తిలక్ వీళ్ళంతా మహానుభావులు. వాళ్ళు ఏమాత్రము ఆశించాల, నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను, దేశభక్తుడిగా మెలగాలి, నా దేశభక్తిగా నా జీవితాన్ని అంకితము చేస్తాను అన్నారు. కానీ నేను నాకు ఇది రావాలి, ఈ పదవి రావాలి, ఈ డబ్బు రావాలి, ఇది నా పిల్లలకు అందరికీ ఉపయోగపడాలి, నా వారసత్వానికి నేను ఉపయోగపడాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోవాలి, నా తరంతరము నా వారసుడే ఈ కుర్చీ ఎక్కాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోవాలి. అలాంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళ కింద నడిగిపోవాలని నాకు కోరిక ఉంది. అంటే దేశభక్తి ఆమె పుష్పాల్లో కూడా అంత దేశభక్తిని ప్రోత్సహించాడు మాఖన్లాల్ చతుర్వేది. పుష్పముల ద్వారా మనిషికి హితబోధ, దేశ
ద్రోహులు ఉన్నారు చూసారా, సంఘ ద్రోహులు ఉన్నారు చూసారా, వీటిపోలు ఉన్నారు చూసారా, వాళ్ళకి హితబోధ ఈసారి పుష్పాల గురించి అయినా మీరు నేర్చుకోండి. అయ్యా పుష్ప కోరిక ఎట్లా ఉంది, పుష్పేచ్ఛ ఎలా ఉంది, అవి చూస్తేనే మీరు నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, దేశం కోసం పోరాటం సాగించండి, మీ జన్మ తరించిపోతుంది, వీరస్వర్గం అనుభవిస్తారు, అట్లాంటి అవకాశం మీరు పొందండి, ఆ పొందే భాగ్యాన్ని మీకు కలిగించుగాక పరమాత్మ అని ఆ విధంగా వీళ్ళకి ప్రబోధం చేశారు. వీరుడైన యువతానుయుతులైన సాహసికులైన దేశభక్తులైన వాళ్ళు ఏ మార్గాన్ని వెళుతూ ఉంటారో ఆ మార్గాన్ని నన్ను పడవేయము. నాకు చాలా సంతోషంగా ఉంది, నా జీవితం ధన్యమవుతుందని పుష్పాలు విలపించి ఆ విధంగా చెప్పుకున్నవి. మాతృదాలు చతుర్వీధి క్రమంతో ఆ విధంగా చెప్పుకున్నవి. ఇట్లా మహాకవులు చాలామంది ఆ విధముగా చదువు యొక్క కానీ విద్య యొక్క కానీ అవసరాన్ని వైభవాన్ని దాని యొక్క విశిష్టతని అది మనుషులకు సమాజానికి ఎంత అవసరమో దాన్ని వివరించుకుంటూ వస్తే ఈ మధ్యకాలంలో ఇంకొక చిన్న విషయం వస్తున్నాము. మతములు విపరీతంగా ప్రబలిపోయినవి, మత ఛాందస్సులు విపరీతంగా ప్రబలిపోయినవి, మత ఛాందస్సులకు సమాజంలో అడ్డు అదుపు లేకుండా పోతూ ఉన్నారు. ఒక మతాన్ని ప్రేమించడము మరొక మతాన్ని ద్వేషించడము రెండూ సమానమే. అతిగా ప్రేమించడము అవతల మతాన్ని అతిగా ద్వేషించడమే. ఒక వ్యక్తిని మనం బాగా అతిగా ఆదరిస్తున్నామంటే ఆ మరొక వ్యక్తిని అంత ఆదరించనట్లే. అందువలన సమదృష్టి పండిత అన్నారు. సమదృష్టి పండిత, పండితుడు ఎవరు అంటే సమదృష్టి కలిగిన వాడి, సుఖాన్ని దుఃఖాన్ని మంచిని చెడుని సమదృష్టితో చూసిన వాడిని మహాపండితుడు పండితులు అన్నారు. ఇప్పుడు ఈ మతములు ఎంత విలయ తాండవము చేస్తున్నామంటే త్రిపురే రామస్వామి గారిది. ఆయన నేను రామస్వామి చౌదరి గారు అంటున్నాను, ఆ చౌదరి కానీ చాలా చోట్ల నేను ఆయన సంతకాలు చూశాను. నాకు కులముతో ప్రసక్తి లేదు అన్నాడు. కులము జాడ నేను పట్టించుకొని అన్నాడు. కులం అంటే నాకు గిట్టదు అన్నాడు. కులమంత రహితమైన సమాజాన్ని నేను కోరుకుంటున్నాను అన్నాడు. బహు గ్రంథకర్త, అభ్యుదయవాది, గొప్ప సంస్కరణవాది, సమాజంలో సమాజానికి మెరుగుదిద్దాలనుకున్న మహావ్యక్తి. అట్లాగే రాజకీయ రంగంలో కూడా రాజమండ్రికి, అట్లాగే మరొక ఈ బహుశా తెనాలికి అనుకుంటాను, తెనాలికి ఆయన చైర్మన్షిప్ చైర్మన్గా చేసి ఆ రెండు నగరాలని తీర్చిదిద్దాడు. అంతటి వాళ్ళని మనం ఆదర్శంగా పెట్టుకోవాలి. మరి వీళ్ళందరికీ వాళ్ళు వీళ్ళకి తెలియదా, ఇప్పటి నాయకులకు తెలియదా అంటే తెలుసు, అందరికి తెలుసు. కానీ వీళ్ళలో బలీయమైన శక్తి మరొకటి ఉంది, దీని అందరిని జయించే శక్తి మరొకటి ఉంది. ఏంటి ఆ స్వార్థము, రాజయ్య కాంక్ష, పదవి కాంక్ష, డబ్బులకు దాసోహం ఆటము, ఈ ఉన్న వలన వాళ్ళు ఆ విధంగా బలిగిపోతూ ఉన్నారు. ఆయన ఏమంటారంటే ఈ మతములు విపరీతంగా పుట్టి నంబర్ ఆఫ్ మతములు ఈ మతములు పుట్టి సమాజాన్ని దృష్టి కొట్టేస్తున్నదని చెప్పుకుంటూ మతములు పుట్టకున్న మారణ కర్మములు నిజరుగుల ప్రతి దివసము భారత ధరాస్థలి మతములే పుట్టకున్న ప్రతి దివసము ఇన్ని మారణ కర్మములు ఇన్ని జరుగున ప్రతి దివసము భారత ధరాస్థలి నేనిటువంటి కర్మ సంతతులను సహించువాడని సనాతన ధర్మము కండి అంచులమ్మి తిరుగువారలకు మీరన గుర్చుసునందు ప్రేమమై. ఒకవేళ ఈ భారతదేశంలో ఈ మతము లేకుండా సర్వమత సమానత్వం అనే భావం ఉంటే ఇన్ని దుష్కార్యములు జరుగుతువా, ఇన్ని చెడ్డపులు జరుగుతువా, అందరము సమభావంతో జీవించగలరా, ఈ భారతదేశం స్వర్గసీమ అయిపోతుందా, స్వర్గతలీయం అయిపోతుందా, అందరూ అన్నదమ్ముళ్ళుగా భ్రాతృభావాలతో జీవించవచ్చు కదా, ఈ మతములు పుట్టినవి భారతదేశాన్ని రణస్థలముగా మార్చివేసినవి, ఏ వ్యక్తి దగ్గర కూడా మంచితనం ఏదైనా మంచి ఉంటే మంచితనాన్ని గ్రహించకపోక మంచితనాన్ని నిర్మూలించే ప్రబలమైన శక్తి ఈ మత ఛాందస్యవాదుల్లో ఉంది. ఒక మహావ్యక్తి గాంధీ గారిని, మహావ్యక్తి గాంధీ గారిని ఆయన ఏ ఉద్దేశంతో చేశారో మా గాంధీ గారు సర్వమత సమానత్వం అని కోరాడు. కానీ ఆయనేమో ఆయన ఆ విధంగా కలిగిపోయాడు. అట్లాగే చాలామంది మా కాదు అని, ఇది అందరము మనిషి మానవ మతమే సర్వశ్రేష్టమైనది మత ప్రబోధం చేసిన వ్యక్తులకి మనుగడ సొన్నవుతుంది. ఇదే భావాన్ని వివేకానంద సారి వేమన గారు శైవ వైష్ణవాది షణ్మతంబులకెల్లా
శైవ వైష్ణవాది షణ్మతంబులకెల్ల దేవుడొక్కడే ఎనుచు తెలియరైతిరి. దేవుడొక్కడే ఎనుచు తెలియనైతిరి. తమకు భేదముబైన తత్వము భేదమా? తమకు భేదమైన తత్వము భేదమా? అన్ని మతములు ఒకటే. ఆ రోజుల్లో మీ బహుశా తెలిసే ఉంటుందమ్మా ఈ పాట చాలా ఉంటారు. 11, 12, 13 శతాబ్దంలో 200 సంవత్సరములలో శైవము వైష్ణవము వీరశైవము అనేది ఒకటి మరొకటి కూడా ఈ మతములు విజృంభించి వాళ్ళు హిందువులే వీళ్ళు హిందువులే, వాళ్ళు దైవార్చకులే వీళ్ళు దైవార్చకులే. కానీ నా మతము గొప్ప, నా మతము గొప్ప, మతానికి ప్రాధాన్యత ఇవ్వటం కంటే మానవాధిక్యతకు ప్రాధాన్యత, నాది చుల్లుబాట కావాలి. మరణభవం దొరుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు నరుక్కుంటూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఈయన రాసుకుంటూ వచ్చాడు. అంత ఆ తర్వాత కూడా శైవ వైష్ణవాది షణ్మతములకెల్లా, షణ్మతములు ఆరు మతములు, ఈ ఆరు మతములకు దైవము దేవుడొక్కడే అని చుతులియనైతిది. అన్ని మతాలకి దేవుడొక్కడే వాళ్ళు చెప్తారు, విడిగా చెప్తారు. కానీ అక్కడ ఉపన్యాస వేదిక దగ్గరికి వస్తే, వాళ్ళ మతము దగ్గరికి వస్తే, ఎవరైనా ఒకరి గురించి చెప్పటం లేదమ్మా, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, శ్రీమద్ధువులు ఉన్నారు, ఈ జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, వీళ్ళని వాళ్ళ మత ప్రాధాన్యతను వివరించుకోండి. రెండవ మతం యొక్క ప్రాధాన్యతను అంగీకరించండి, వాళ్ళ ఉనికిని అంగీకరించండి. వాళ్ళని గౌరవించినప్పుడు ఇదేమి ఉండవు కదా. అందుకని శైవ వైష్ణవాది షణ్మతంబులకెల్ల దేవుడొక్కడే ఎనుచు తెలియరైతిరి. తమకు భేదం పైన, వాళ్ళలో వాళ్ళకు భేదాలు ఉంటే ఉండొచ్చు, చిన్న చిన్న తగాదాలు ఉంటే ఉండొచ్చు. తత్వం భేదమా? తత్వం, తత్వం నీవే, నేను నేనే, నీవు మన ఈ ప్రపంచమే మనము. ఈ ఆత్మవత్ సర్వభూతాన్ని, ఆత్మవత్ సర్వభూతాన్ని మన వేదాలు పోషిస్తారు. ఆత్మవత్ సర్వభూతాన్ని అంతటా ఎడల నేను చూసుకో, అన్ని జీవుల ఎడల నేను చూసుకో. నేను చూసుకున్నప్పుడు నీకు చింత ఉండదు, వానికి చింత ఉండదు, హాయిగా సంఘక్షేమంగా వసుదైక కుటుంబకి భావన తత్ అప్పుడు ఏర్పడుతుంది. తమకు భేదమైన తత్వము భేదమా? విశ్వదాపి రామ వినరవేమా? మతములెన్నియైన సతమగా నుండవు, ఇది కూడా అనమాట వేమన గారి మాట, మతములెన్నియైన సతమగా నుండవు, సతమగా నుండునది జగతి ఒక్కటే. సత్యం ఒక స్థిరముగా ఉండేది జగతి ఒక్కటే, సతముగా నుండునది జగతి ఒక్కటే. మనసు చెదరనేక, మనసు చెదరనేక తుదిలోన చూడరు. విశ్వదాభిరామ వినరవేమా? మనసు చెదరనేక, మనస్సును అటు ఇటు బాధిపోనివ్వకుండా. ఇవాళ హిందూ మతంలో ఉందాం, రేపు వాళ్ళు డబ్బులుస్తుంటే క్రిస్టియన్ మతం వెళ్ళిపోతాం, ఇంకొకరు ఇంకో మతం డబ్బులుస్తుంటే అక్కడికి వెళ్ళిపోతాం. అట్లా మనసు చెదిరిపోతే స్థిరత్వం లేకుండా అస్థిరంగా చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనస్సుని స్థిరంగా ఉంచుకో. మనసు చెదరనేక, మనసు చెదరనేక తుదిలోన చూడుమా? తుదిలోన చూడరు, చివరంట చూడు, తుదిలోన చూడరు, చివరంట చూడ. మనకి కొంచెం ఆలోచించి నెమ్మదిగా చివరంట చూడము. చూస్తే నీకు ఏ విధమైన ఒకటి ఇబ్బంది, మతము కారణంగా ఏ విధమైన ఇబ్బంది ఉండదు, సర్వమత సమానత్వ భావం మీద వెలుగుతుంది. మతములెన్ని అయిన మానవత్వం ఒక్కటే, జాతులెన్ని అయిన నీతి ఒక్కటే, పథములెన్ని అయిన పరమార్థం ఒక్కటే. వాస్తవము నర్లగారి మాట, వాస్తవము నల్ల వారి మాట అది. సరే బాబు, ఇట్లా మతాల గురించి ఎవరైనా చక్కగా అందించారు. ఆఖరిగా నేను ఒక మాట మీకు అందిస్తానమ్మా. ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన వాతావరణం వ్యాపించుకుంది. ఎవరు నిలిచినా ఒకరికొకరిపైన శంక, ఒకరికొకరిపైన భయము, అనుమానము, ఈ అనుమానమే పెనుకోతం అన్నట్టు అది భయంకరంగా వ్యాపించుకుంది. అట్లాగే జలప్రళయం వచ్చినా, ఇవన్నీ వచ్చినా మనం ఎంత వైజ్ఞానికంగా ఎంత పెరిగినా, ఆకాశం ఎత్తు హర్మ్యములు కట్టినా కూడా ఈ పెరుగుతున్నటువంటి ఈ సంపదలన్నీ మన ముందు ఉన్నప్పటికైనా కూడా మన మనస్సులు పెరగకపోతే అవన్నీ నిరర్థకమే, అవన్నీ వేస్తే. అందువల్ల మనస్సు పెరగాలి అని చెప్పుకుంటూ ప్రళయం వచ్చింది, మన నీలిమ తుఫాన్ వచ్చింది, మన ఫైల్ మా తుఫాన్ వచ్చింది, ఫైల్ మా తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ కారణంగా ఎవరు ఏం చేయలేదు, ఎంత సైన్స్ పెరిగినా ఎవరు గ్రహించలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు, దాని పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నారు.
ఏం చూయించలేకపోతున్నారు. ఇట్లా భూకంపం వచ్చింది, భూకంపం కారణంగా ప్రపంచం అంతా విరగతాండవం చేసి ఆ ప్రాంతం అంతా బాగా నష్టాలకు గురి అయిపోయింది. అట్లా ఇవి ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి పంచభూతాలకు సంబంధించిన ఏ ప్రాయం వచ్చినా కూడా మనిషి అశక్తుడే. పెరిగిన శాస్త్రవేత్త శాస్త్రీయత అంతా అశక్తమైపోతుంది. అందుకని మనకి వేదములో ఒక చిన్న మాట చెప్పారు, చివరి మాటగా శాంతి మాటగా ఒక మాట పలుకుతాను. జౌః శాంతిః అంతరిక్షం శాంతిః పృథివీః శాంతిః ఆపః శాంతిః ఓషధయః శాంతిః వనస్పతయః శాంతిః విశ్వే దేవః శాంతిః బ్రహ్మః శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. అది ఋగ్వేదం అనుకుంటాను, ఋగ్వేదం ఆ యజుర్వేదం నాకు గుర్తులేదు. ఈ వేదములోంచి చిన్న మాట ఇచ్చేసారు, ఇదే మాట. ఈ జుహుశాంతి ఆకాశము శాంతివంతమైనది కాక, పృథ్వీశాంతి భూమి శాంతివంతమగు కాక, నీరు శాంతివంతమగు కాక, అగ్ని శాంతివంతమైనదకు కాక, ఈ ప్రపంచమంతా సూర్యాది సకల చరాచర ప్రపంచము మనకు శాంతిని చేకూర్చుంది కాక, ఔషధములు శాంతిదాయకములైనకు కాక, మనం తినే ఆహార పదార్థములు మనకు శాంతిని చేకూర్చినకు కాక, ఏది ఏమైనా ఒక్కటి మనం కోరుకునేది శాంతి లభించాలి, శాంతి లభించాలి, శాంతి లభించాలి. అంతకని మనం వేదములు కృషి సర్వే జనస్సు నో భవంతు సర్వే సంతు నిరామయ సర్వే పుత్రాన్ని పశ్చంతో మా కశ్చిత్ దుఃఖమా ప్రయాతం. ఎవరికి ఏ విధమైన దుఃఖం కలగకుండా ఉండాలంటే అందరూ శాంతియుతంగా జీవించాలి, శాంతియుతంగా జీవించాలి. ఓం శాంతి 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 శాంతి. ఈ కొద్ది పాట అవకాశాన్ని అర్పించి ఒకటి మిత్రులు మిత్రులు నమస్కారం గురించి నేను కొంచెం అదనంగా సమయం తీసుకుంటే క్షమింపగా కోరుకుంటూ మీకు మళ్ళీ ధన్యవాదాలు తెచ్చుకోండి. తప్పకుండా.